వినాయక నిమజ్జనం సంబంధించి మన హిందూపురం పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 150 వినాయక విగ్రహాలు ఈ చోట కుడ్డం రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నిమజ్జనం చేస్తారు. ఆర్టిఫిషియల్గా బోర్ల ద్వారా నీళ్లతో నింపేవాళ్ళు, కానీ ఈసారి వచ్చేపాటికి వర్షాలు బాగా పడడంతో చూడవచ్చు ఇక్కడ నీళ్లు అద్భుతంగా ఉన్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన హిందూపురం. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని హిందూపురం పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చురుకుగా సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను చూద్దాము. అదేవిధంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సత్యసాయి జిల్లాగా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అనంతపూర్ తర్వాత హిందూపురం పట్టణంలోనే వినాయక నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా ఘనంగా పురప్రజలు జరుపుకుంటారు. దాదాపు 150 వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయి. ఇందుకోసమై మున్సిపల్ శాఖ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాయి. ఆ ఏర్పాట్లను పరిశీలిద్దాము. ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మన హిందూపూర్ పట్టణంలో లాస్ట్ ఇయర్ జరిగిన దానికంటే ఇంకా వైభవంగా ఈ సంవత్సరం గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం. మా గౌరవ కౌన్సిల్ ద్వారా, మా గౌరవ చైర్పర్సన్ గౌరవ ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ యొక్క సూచనలతో మరింత గొప్పగా జరపాలని నిర్ణయించాము. దీనికోసం మరి 2 దఫాలుగా వివిధ మతాల వారితో ఒక శాంతి సమావేశం కూడా ఏర్పాటు చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎలక్ట్రికల్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయ సమావేశాలు కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే వీధులంట కూడా ఎక్కడ కూడా రోడ్లలో మరి ప్యాచ్ వర్క్లు ఉంటే వచ్చేటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్యాచ్ వర్క్ చేస్తున్నాము. అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని వచ్చే గణనాథులకు ఎక్కడ కూడా వైర్లు కానీ ఇలాంటివి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అట్లాగే మా వర్కర్స్ అందరూ కూడా గత 10 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చుట్టూ బ్యారికేడింగ్ కట్టడమే కాకుండా కూర్చోవడానికి ఈసారి గ్రీన్ మ్యాట్ కూడా అందరికీ ఏర్పాటు చేయిస్తున్నాము. అట్లాగే కోనేరు ఈసారి పుష్కలంగా నీరుంది, దాన్ని కూడా బ్లీచింగ్ వేసి అంతా కూడా ప్యూరిఫై చేయిస్తున్నాము. అట్లాగే ఈ రోడ్ అంతా కూడా బురద ఉంది, ఇంకా వర్షాలు వస్తాయి కాబట్టి ఈసారి ఈ విధంగా అంతా కూడా కంకర్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే వచ్చేటువంటి ప్రతి ఒక్క వెహికల్లో వచ్చేటువంటి గణపతులు అందరూ కూడా సమయానికి ఇక్కడ చేరుకొని ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వ అధికారులతో సహకరిస్తే మేము కూడా చక్కగా అన్ని రకాల ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సంఘటనలు చిన్న సంఘటనలు కూడా జరగకుండా శాంతియుత వాతావరణంలో అన్ని మతాలు, ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. పాల్గొనడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు, తర్వాత బిస్కెట్లు పంపిణీ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు, క్రైస్తవ మత సోదరులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొని రాబోయే తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అప్పుడే రేపు ఎన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనం కావచ్చు? 120-130 కావచ్చు సార్. రాత్రి నుంచే పోయింది శంకర? రాత్రి కాదు సార్, 12 లోగా 100-110 అయిపోతాయి. ఒక 5 అన్నా రేపు అంటే మొన్నటి శుక్రవారం 10 గంటలు అవుతుంది సార్. ఇదంతా మున్సిపాలిటీనే బాగా పనిచేస్తుంది. ఇక్కడంతా మున్సిపాలిటీ సిబ్బంది, శానిటేషన్, వాటర్ వర్క్స్ కానీ, లైటింగ్ కానీ, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీనే పెద్ద ఈ దీనికి మూల కారణం. ఎన్ని రోజులు అవుతుంది కష్టపడి? ఇది అయితే ఒక 4-5 డేస్ నుంచి బ్యారికేడ్స్, ఈ క్లీనింగ్. మన కమిషనర్ గారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి పొద్దున్నే 6 గంటల నుంచి మేము పనుకున్నా లాయ్ కొట్టించి మా సారే మాకంటే ముందు రెడీ ప్రెజెంట్ అయింటాడు.